పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వాటిని కాపాడుకోవడం మన బాధ్యత మరి వాటిని మనం కాపాడుతున్నామా అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా నరికి వేస్తున్నాం చెట్లను కాపాడుకునే మార్గం లేదా అంటే ఉంది అదే ట్రీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చెట్లను రక్షించేందుకు ముందుకొచ్చింది మనుషులకే కాదు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజుకు వేలల్లో చెట్లను నరికేస్తున్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అటవీ ప్రాంతం కూడా తగ్గిపోతూ వస్తోంది అభివృద్ధి పేరుతో నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి అటవీ విస్తీర్ణం పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది ప్రతి ఏడాది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది అయితే రహదారి విస్తరణ కోసం కొన్నిసార్లు చెట్లను తొలగించాల్సి వస్తోంది అలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద వృక్షాలను చెట్లను రక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి వటా ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ట్రీ ట్రాన్స్లోకేషన్ ను ప్రారంభించింది వృక్షాలను చెట్లను ఉన్న చోటు నుంచి మరో చోటుకి తరలించడాన్ని ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటారు ఈ పద్ధతిలో పెద్ద వృక్షాలను నరికి వేయకుండా సురక్షితంగా మరో చోటుకి తరలిస్తారు ఇలా వేల చెట్లను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కాపాడుతోంది వటా ఫౌండేషన్ రోడ్ల విస్తరణ కోసం వందల వృక్షాలను తొలగించాల్సి వస్తుంది ట్రీ ప్రొటెక్షన్ అటవీ శాఖ అనుమతితో వందల చెట్లు నరికి వేయకుండా మరో చోటుకి తరలిస్తున్నారు చెట్లను కాపాడడం మాత్రమే కాదు వాటిని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క చెట్టు నాటాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారు